కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వరని తెలుసు సార్, బట్ నా కథకి నేనే డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను. ఎనీవే నా కథ విన్నందుకు థ్యాంక్స్. బాధపడకమ్మా, ప్రయత్నం చేస్తుంటే సమస్యలు కూడా అవకాశాలై ఎదురొస్తాయి. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజున గొప్ప డైరెక్టర్ అయిపోతావు, నాకు నమ్మకం ఉంది. నేను ప్రతి సంవత్సరం అనుకుంటూనే ఉన్నా బాబా, కథ బాగుందంటారు, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉండవు, హీరో బిజీ అంటారు, కాల్ షీట్లు లేవంటారు, నెక్స్ట్ సినిమా నీతోనే అంటారు. విని విని విసుగొస్తుంది బాబా. అసలు ఎవరిని ఒక నిమిషం పైకెక్కేందిరా, పైకెక్కపోతే అది పైకి పంపిస్తుంది. కథలు, ఎలాంటి కథలు కావాలి సార్ మీకు? అదేంటి బాబాయ్, ఇప్పుడు నిన్ను అది ప్రొడ్యూసర్ అనుకుంటుంది. నన్ను బలేకించావురా? పెళ్లి చూపులు సినిమా హిట్ అయితే ఫ్యామిలీ డ్రామా కావాలంటారు. నేనా? కష్టపడి స్టోరీ ప్రిపేర్ చేసుకుని వెళ్తే అర్జున్ రెడ్డి లాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా కావాలంటారు. అది నేనే. ఓన్లే ఆపర్చునిటీ వస్తుంది కదా అని స్టోరీ ఆర్డర్ వేసుకుని తీసుకెళ్తే భరత్ అనే నేను లాంటి సోషల్ మెసేజ్ సినిమా కావాలంటారా? దానికి మందు దగ్గర కానీ నువ్వే ఎలాగో పారిపోగమ్మా. అర్థమైపోయింది, నీ కథ సూపర్, నువ్వే డైరెక్టర్. రేపు పొద్దున్నే ఓపెనింగ్, ఈ హీరోని ఎవరిని పెట్టుకుంటావని ఇష్టం అమ్మా. నేను మీతో సినిమా చేయను. Get out from my house. నీ హౌసా? ఫోన్లే బతికించు, దీని తాగుడు తగలయ్యా. అమ్మా, దీని సినిమా ఒక్కడికి క్లారిటీ లేదు, ఏం చెప్పినో నాకు. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్ అండి, ఎవరు? నేనమ్మా, ప్రొడ్యూసర్ని. ఏ ప్రొడ్యూసర్ అండి? ఫిల్మ్ నగర్ ప్రొడ్యూసరా, మణికొండ ప్రొడ్యూసరా, శ్రీనగర్ కాలనీ ప్రొడ్యూసరా? మా ఆఫీస్కి ఎప్పుడు రాలేదమ్మా. చెప్పండి సార్. బిజీగా ఉన్నావమ్మా? లేదు సార్, చెప్పండి. మేము కథలు వింటున్నామమ్మా, మీ దగ్గర ఏమైనా కథలు ఉంటే చెప్తారా? తప్పకుండా సార్, అడ్రస్ చెప్పండి, హాఫ్ అన్ అవర్లో ఉంటాను. ఏంటి నీ అరుపు, ఎవడ పోయినట్టు? చదువు. ఏముంది ఇంట్లో? గ్యాస్ సిలిండర్ పేలి డిఎస్పి చచ్చిపోయాడు. ఏముంది ఇంట్లో? సరిగ్గా చదువు. ఇదేంటి, నువ్వు స్క్రిప్ట్ లో రాసినట్టుగానే మర్డర్ జరిగింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకసారి వెళ్ళి చూసొద్దాం అప్పి. ఏయ్, మనకెందుకు ఆ తలనొప్పి? ఒకసారి వెళ్ళి చూసేస్తే క్లారిటీ వస్తుంది కదా. ఏం క్లారిటీ రావాలి? మనం చెప్పినట్ట, వాడు చెప్పినట్ట? మనం పెడుతున్నాం. పోలీసులు ఉన్నారా, ఏం చేద్దాం? నేను మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళు. సార్, నా రింగ్ పడిపోయింది సార్, అది చాలా వాల్యుబుల్, అదే వెతుకుతున్నాను. అవునా? అవును. ఎక్కడ కనపడలేదు సార్? పడిపోలేదు, వేలికే ఉంది. ఇదా, దీనికోసం ఇంత వెతుకుతున్నావు? సార్, ఇది చిన్నప్పుడు స్కూల్లో నా గర్ల్ ఫ్రెండ్ శైలజ ఇచ్చింది, దీని వాల్యూ మీకు తెలీదు.
మీరిచ్చిన కథలో హీరో పోలీసులకు దొరకకుండా తెలివిగా మర్డర్ ఎలా చేస్తాడో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీరో డిఎస్పీలని టైం చూసుకుని వాళ్ళ ఇంటికి వచ్చి కిచెన్లోని ట్యాప్ని మైనంతో ఇలా క్లోజ్ చేస్తాడు. మైనం డ్రై అయిన తర్వాత ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు రావు. అప్పుడు హీరో ఒక గుండు సూదితో ఇలా రంధ్రం చేస్తాడు. పక్కనున్న ప్లేట్ తీసుకుని ఆ డ్రాప్స్ ప్లేట్లో పడేట్టుగా ప్లాన్ చేస్తాడు. ఆ ప్లేట్ ఆ వాటర్ డ్రాప్స్ బరువుకి బ్యాలెన్స్ తప్పి కింద పడుతుంది. కిచెన్ రూమ్లో ఏం జరిగిందో చూద్దామని లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తాడు. అప్పటికే హీరో సిలిండర్ లీక్ చేయడం వల్ల ఆ లైట్ కనెక్ట్ అయ్యి ఒక్కసారిగా బ్లాస్ట్. Are you okay? సమయానికి మీరు రాబట్టి సరిపోయింది సార్, లేకపోతే ఓకే. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ గైస్. అయినా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. అను నాకు చిన్న హెల్ప్ చేస్తావా? నా దగ్గర ఒక కథ ఉంది, కానీ సగమే ఉంది. కానీ రెండో సగం ఏంటో ఈ బుర్రకు తట్టడం లేదు. నువ్వు ఏమైనా చెప్తావా? ఇప్పుడు కథ వినే మూడ్ లేదు, కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది. అలా హైదరాబాద్ బయలుదేరిన ఆ ఫ్యామిలీ ఏమైంది? ఊళ్ళో మాయమైపోయిన ఆ నలుగురు ముసలోళ్ళు ఏమైపోయారు? ముఖ్యంగా ఆ 5 ఏళ్ల పాప ఇప్పుడేం చేస్తుంది? మీరేమైనా చెప్పగలరా? మిస్ అను, డాటర్ ఆఫ్ లీడ్ శ్రీమతి పసుపులేటి అరవింద. మొత్తం తెలుసుకుని వచ్చారన్నమాట. మిగతా సగం నువ్వు చెప్తేనే కదా మొత్తం తెలిసేది. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokkandi.